తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న కంటి వెలుగు సిబ్బందిపై జిల్లా కలెక్టర్ రాజశిష కన్నీర చేశారు. మేజర్ గ్రామ పంచాయతీ కౌడిపల్లి గ్రామానికి తనిఖీ నిమిత్తం వస్తే గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు లేకపోవడంతో వైద్యాధికారిని, పంచాయతీ సెక్రటరీని నిలదీసి ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదా, శిబిరం వద్దకు ఎందుకు హాజరు కాలేదు అని ఆరా తీశారు. కంటి వెలుగు కార్యక్రమానికి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు, స్కానింగ్ జరిపి తీరాలని సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామ ఓటర్లు మినిస్టర్ ప్రకారం 80 నుండి 90% గ్రామ ప్రజలకు స్కానింగ్ చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని, లేని పక్షంలో పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ ఆశా వర్కర్, డ్వాక్రా వీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు. కౌడిపల్లి గ్రామ ఓటర్ ప్రకారం 2500 మందికి చేయాల్సి ఉండగా ప్రారంభమై నేటికి 10 రోజులు గడిచిపోతున్నా లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోగా 1037 మందికి స్కానింగ్ చేయడం పట్ల మండిపడ్డారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నడిపించాలని వారు పేర్కొన్నారు. వార్డుల మాదిరిగా కంటి వెలుగు ప్రోగ్రామ్ను నిత్యం చాటింపు చేస్తూ ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు కౌడిపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ఒక్కటి మొబిలైజేషన్ ఈ రోజు ఎవరు ఏ ఏరియా నుంచి రావాలి చెప్పండి. ఈ రోజు పల్లెగడ్డ ఏ వార్డు వస్తుంది? వార్డ్ వార్డ్ ఫస్ట్ వార్డ్ ఇంకా టోటల్ ఎన్ని వార్డ్స్ ఉన్నాయి? 7 వార్డ్స్, 12 మొత్తం 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డ్స్ లో ఈ రోజు మీరు ఫస్ట్ వార్డ్ పెట్టారు. డైలీ వార్డ్ ప్రకారం వెళ్తున్నారా, ఎట్లా వెళ్తున్నారు? రేపు ఏ వార్డు నుంచి రావాలి? గొల్లవాడ. వాళ్ళందరికి తెలిసారా? తెలియదు. వాళ్ళందరికి మనం ఇది సాధించే అవగాహన పత్రం ఇస్తున్నామంట కాదు. మీరు ఈ రోజు మీరు ఇది అయిన తర్వాత రేపు పొద్దున కూడా అర్లీ మార్నింగ్ 6 గంటలు మీరు, తర్వాత అంగన్వాడీ వర్కర్, తర్వాత విఓఏ సెక్రటరీ 6 గంటలు వెళ్ళి వాళ్ళందరికీ తీసుకొని రావాలి. ఆ ప్రచారం పత్రం ఒకవేళ ఇచ్చారు అంటే ఓకే, ఇవ్వట్లేదు అంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ రమ్మని చెప్పాలి. రేపు ఎంతమంది చేస్తారు మొబిలైజేషన్? 150ఆ? 150లో అంటే మీకు 1000 మాత్రమే వస్తాయి. మీరు ఇప్పుడు చేయాలి ఎంత? 1000 అయిందా? 1000 అయిందా? సరే, 1079 అయింది, నిన్నటి వరకు అయింది. మీకే 150 కాదు, ఇప్పుడు మీకే 200 అంటారు. 200 టార్గెట్ అయింది. 200 x 6 అంటే 1200 మీరు డైలీ చేస్తే మీకు కొంత చేయడానికి అవకాశం ఉంటుంది. ఓటర్ లిస్ట్ ప్రకారం డిప్యూటీ ఎంహెచ్ఓ గారు, డిఎంహెచ్ఓ గారు ఖచ్చితంగా 80% మనం ఓటర్ లిస్ట్ ప్రకారం పక్కా మొబిలైజేషన్ చేయాల్సిన ఉంది. ఓకే, సో సరే, ఒక 10% ఎక్కడైనా ఉండొచ్చు, కానీ 80% నుంచి 90% మనం పక్కా మొబిలైజేషన్ చేయాల్సిన ఉంది. అందుకే ఎక్కడెక్కడ గ్యాప్స్ అయింది వాళ్ళకి ఇప్పుడు మీరు అదే విధంగా టార్గెట్ ఇవ్వండి. ఈ సెంటర్ అంటే 200 టార్గెట్. ఇప్పుడు మీకే బ్యాక్లాగ్స్ చాలా వచ్చినాయి. బ్యాక్లాగ్స్ మీరు డైలీ ఎంత చేయాలి దాని ప్రకారం జరగట్లేదు. అంతా జరగట్లేదు కాబట్టి ఇప్పుడు మీ డైలీ టార్గెట్ పెంచడం జరిగింది. 6 డేస్ కి బ్యాలెన్స్ ఓటర్ లిస్ట్ ప్రకారం మీరు ఎంఆర్ఓ డీటీతో కలిసి అమ్మా మీ అందరికి షేర్ చేయండి. ఓటర్ లిస్ట్ నంబర్స్, ఓటర్ లిస్ట్ నంబర్స్ కూడా ఉంటాయి, తర్వాత పేరుతో సహా అందరికి ఓటర్ లిస్ట్ షేర్ చేయండి. మీరు అందరూ బిఎల్ఓ కదా అమ్మా, ఇంకా ఏం బిఎల్ఓస్ ఎవరు? ఎందుకు మరి చేయట్లేదు బిఎల్ఓస్? మీరే ఓటర్ జాబితా మీ దగ్గర, అన్ని మీ దగ్గర. దృష్టి కూడా బాగానే ఉంది, మీకు కళ్ళు నుంచి నీళ్ళు రావట్లేదు, ఏం ఎక్కడైనా ఎర్ర కూడా కళ్ళులో ఏం లేదు, అంతా ఓకే అండి. వెళ్ళి హ్యాపీగా ఉండు. డాక్టర్ గారు, ఇది వెరీ సీరియస్, నేను క్లియర్ గా చెప్పిన టేబుల్ 3 నుంచి ఏం ఇష్యూస్ లేకుంటే ఐస్ ఆల్ చెక్డ్ అండ్ ఫౌండ్ ఇన్ నార్మల్ కండిషన్, హెన్స్ నో ఫాలో చెక్అప్ ఇస్ నీడెడ్. సంథింగ్ ఇలాంటి ఏదో ఒక రాసి మళ్ళీ పంపించాలి. చెప్పారా? వెళ్ళిపోమని చెప్పారా? కాదు, మరి మీరు చూసుకోవాలి.